హాయ్ టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజన్లు. నేను డాక్టర్ డి బాలకృష్ణ, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఈ మధుమేహ వ్యాధి అదుపులోకి తీసుకురావడానికి రకరకాల రీసెర్చెస్, ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ సరియైనటువంటి పరిష్కార మార్గాలు దొరకడం లేదు. కానీ మనకి అందుబాటులో బీ బెటర్ వారి డయాబెటిక్ కేర్ ఎంతో అద్భుతంగా పనిచేస్తుందని ఈ మధ్య పరిశోధనల వల్ల తేలింది. కనుక ఈ బీ బెటర్ వారి డయాబెటిక్ కేర్ మెడిసిన్స్ ఉదయం సాయంత్రం ఒక్కొక్క మాత్ర చొప్పున వేసుకున్నట్లయితే ఈ మధుమేహ వ్యాధికి పూర్తిగా చెక్ పెట్టవచ్చని తెలుస్తుంది. సరే, మరి వివరాల్లోకి వెళ్తే మధుమేహం ఎందువల్ల వస్తుంది, రాగడానికి కారణాలు ఏంటి అని చూసినట్లయితే, ఈ ప్యాంక్రియా డక్ట్స్లో ఇన్సులిన్ అనేటటువంటి హార్మోన్ తయారవుతుంది. ప్రతి మానవుని శరీరంలో చాలా రకాల హార్మోన్స్ ఉంటాయి. హార్మోన్ల నిలయమే మానవ శరీరం. అలాగే ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. ఆ ఇన్సులిన్ ఏంటి అంటే కంట్రోల్ టు ద షుగర్. ఇన్సులిన్ అనే హార్మోన్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది. శరీరంలో సరిపడేంత ఇన్సులిన్ ఉన్నంతకాలము షుగర్ అదుపులో ఉంటుంది. ఈ ప్యాంక్రియా డక్ట్స్లో ఇన్సులిన్ హార్మోన్ తయారవుతుంది. మన సమయానుకూలంగా ఎంత ఇన్సులిన్ అవసరం అంత ఇన్సులిన్ని శరీరంలోకి, రక్తంలోకి పంపించేస్తుంది. ఎప్పుడైతే ప్యాంక్రియా డక్ట్స్ పనిచేయడం మానేసినా లేదా ఇన్సులిన్ తయారీ కరెక్ట్గా లేని పరిస్థితుల్లో రక్తంలో శర్కర స్థాయిలు, షుగర్ స్థాయిలు పెచ్చరిల్లి పెరిగిపోయే అవకాశం ఉంది. మరి అలా ఎందుకు పెరుగుతున్నాయి, అలా పెరగడానికి కారణం ఏంటి అని చూసినట్లయితే, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత జనరేషన్, మన జీవిస్తున్నటువంటి నవీన జీవన శైలి అని చెప్పాలి, ఈ జీవన శైలి అసంబద్ధంగా సరిపడే విధంగా లేదు. కాబట్టి రకరకాల జబ్బులు వస్తున్నాయి, అందులో ఈ షుగర్ వ్యాధి ఒకటి. వ్యాధి అని చెప్పడానికి కూడా లేదు, అసంబద్ధమైనటువంటి హార్మోన్స్ కరెక్ట్గా సమయానికి రిలీజ్ కాకపోవడం వల్ల, ఉత్పత్తి కాకపోవడం వల్ల షుగర్ అదుపు తప్పుతుంది. కాబట్టి మన ఎందువల్ల అదుపు తప్పుతుంది అనే చూద్దాం. జీవన శైలి అనుకున్నాం, ఎలాంటి జీవన శైలి ఉండాలి? నిద్ర ఆహారం సమయానికి ఉండాలి. నిద్ర ఆహారం జంట పదాలాగా చెప్తూ ఉంటాం. కంటి నిండా నిద్ర ఉండాలి, కడుపు నిండా తిండి ఉండాలి. అలా ఉన్ననాడు ఎలాంటి జబ్బులు రావు. అలాగే మధుమేహం కూడా మన దరిదాపుల్లోకి రాదని చెప్పాలి. ప్రతి మనిషి మూడు పూటలు కడుపు నిండా తినాలి, కంటి నిండి నిద్రపోవాలి. అలాగని ప్రతి వాళ్ళు మంచి ఆహారం, సంతుష్టమైన ఆహారం, పరిశుభ్రమైన ఆహారం తీసుకుంటున్నామని ఎవరికి వాళ్ళు మాత్రమే అనుకుంటున్నారో అపోహపడుతున్నారు. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదు అని నిర్మోమాటంగా చెప్పొచ్చు. ఎప్పుడైతే షుగర్ ఎఫెక్ట్ అయిందో అదేదో పెద్ద జబ్బులాగా ఆలోచించి చాలామంది చాలా రకాలుగా చాలా ఒత్తిళ్లకు లోనవుతున్నారు. అలాగే చాలామంది డాక్టర్లను, వైద్యులను కలవడం జరుగుతుంది, రకరకాల మందులని వాడడం జరుగుతుంది. అలాగే ఆయుర్వేద మందు వాడడానికి చాలామంది సంకోచిస్తున్నారు. ఎందువల్లనంటే అపోహలు ఏంటి, ఆయుర్వేద మందు అనగానే ఇది పనిచేస్తుందా అసలు, లేదా పనిచేసినా ఆలస్యంగా పనిచేస్తుందేమో, లేదా ఏదైనా ఇతర విష ప్రభావాలు చూపిస్తుందేమో అని చెప్పే అటువంటి అపోహలకి లోనవుతున్నారు జనాలు. కాబట్టి అపోహలను పూర్తిగా పక్కన పెట్టేసి ఈ మందును నిరభ్యంతరంగా వాడవచ్చు. ఆయుర్వేద మందు మెడిసిన్ అనగానే చాలా మెల్లిగా పనిచేస్తుంది అని ఒక అపోహ ఉంది, కానీ అది ఎంతమాత్రం నిజం కాదు. ఈ మందు వాడడం వల్ల మామూలుగా ఇతరత్ర మందులు ఏ విధంగా అయితే పనిచేస్తాయో అత్యంత త్వరగా మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ మందును నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా అందరూ వాడవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే అత్యంత త్వరితగతిన ఈ మందు పనిచేస్తుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను.